హ్యాపీగా వినాయక చవితిని ఎంజాయ్ చేయండి. హ్యాపీ వినాయక చవితి. ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఎంత రుచికరంగా ఉంటుందో. హలో, ఈరోజు మనం అద్దరిపోయే ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోబోతున్నాం. వినాయక చవితి కాబట్టి చాలామందికి తెలీదు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపించమని అడిగారు. అందుకని ఈరోజు నేను చక్కగా సింపుల్గా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసం చేసి చూపిస్తాను. ఉండ్రాళ్ళ పాయసంకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూద్దాము. ఒక కప్పు బియ్యపిండి. బియ్యపిండి ఎంత తీసుకుంటున్నామో అంత బెల్లం పొడి తీసుకోవాలి. అదే బెల్లంని తురుము కనుక కట్ చేసి తీసుకుంటే కనుక కొంచెం తక్కువ తీసుకోండి, పొడి కాబట్టి సమానంగా తీసుకోవాలి. అలాగే బియ్యం తీసుకున్న కప్పులో సగం కప్పే మనం పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో సగం కప్పే నానబెట్టుకున్నాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా జీడిపప్పు. డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొలత. పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద చక్కగా కాస్త నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం బియ్యపిండిని వేసేసుకోవాలి. బియ్యపిండిని వేసి నెయ్యిలో మంచిగా వేయించుకోవాలన్నమాట, కొద్దిగా దూరగా. అలా వేయించుకుంటే మంచి సువాసన చాలా బాగుంటుంది. ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఉండ్రాళ్ళు మరీ చప్పగా ఉండకుండా కొంచెం ఇందులో బెల్లం పొడి వేసుకోవాలి, లైట్ స్వీట్నెస్ కోసం. వేసి కచ్చా పచ్చగా లైట్గా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను వేడి నీళ్ళు పెట్టేశాను, వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. నీళ్ళు పోసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నీళ్ళ కొలత మీకు తెలియకపోతే కనుక ముప్పావు కప్పు నీళ్ళు వేసుకోండి, కరెక్ట్గా కొలత తెలుస్తుంది. లేదా ఇలా డైరెక్ట్గా వేసి కలుపుతూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. కావాలి అంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇంక కొంచెం నీళ్ళు పడితే యాడ్ చేద్దాం. మెత్తగా ముద్ద చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కిందకి తీసుకొని చక్కగా ఉండ్రాలు చేసుకుందాం. ఈ పిండిని అంతా ఇలా వేసేసుకోండి. మీరు చాపింగ్ బోర్డ్ పైన అయినా సరే, పీట మీద అయినా సరే, ఎక్కడైనా సరే వేసేసుకోండి. ఇప్పుడు మీరు ఉండ్రాళ్ళు చేసేటప్పుడు కాస్త చల్ల నీళ్ళు వేసుకొని తడుపుకోవచ్చు. పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఉండ్రాళ్ళు చేస్తే కరెక్ట్గా వస్తాయన్నమాట, సాఫ్ట్గా రౌండ్గా. పిండి మరీ వేడిగా ఉంది, కొంచెం కష్టంగా ఉందంటే ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పిండిని మంచిగా తడుపుకోవాలన్నమాట. కొంతమంది చప్పటి ఉండ్రాలు చేస్తారు, అప్పుడు బెల్లం పొడి వేసుకోకండి. ఇలా చూసారా, ఇక్కడ మనకి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయిపోవాలి పిండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేస్తే చక్కగా వస్తుందన్నమాట. పిండి తడిపేశాం కదా, ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని డ్రై చేసుకొని కొంచెం నెయ్యి రుద్దుకోవాలి. పిండి ముద్ద రెడీగా ఉంది కదా, చేతికి కాస్త నెయ్యి తీసుకొని చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా ఉండ్రాలు చేసుకోవాలి. అది మన ఇష్టం, కొంచెం పెద్ద కావాలంటే పెద్దగా, చిన్న కావాలంటే చిన్నగా, చిన్న చిన్నగానే బాగుంటుంది. ఇలా చేస్తే ఎప్పుడు ఈజీగా అవుతుంది. పూరీ చేసినా ఇలా ఉండ్రాలు చేసినా సరే తాళకల్లాగా చేసుకొని పొడుగుగా ఇలా కట్ చేయాలన్నమాట. ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు రౌండ్ రౌండ్గా చుట్టేసుకోవడమే. అన్ని ఉండ్రాళ్ళు ఇలాగే చేసేసుకోవాలి. ఇక్కడ ఉండ్రాళ్ళు చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పొయ్యి మీద గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాను. ఎంత పెట్టాను అంటే ఉండ్రాళ్ళ పిండి ఎంత వేసామో దాంతో మూడు బౌళ్ళ నీళ్ళు ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకొక బౌల్లో కూడా వేడి నీళ్ళు పెట్టాను, ఎందుకంటే పెసరపప్పుని ఫస్టే నానబెట్టుకున్నాం కదా. ఇక్కడ పెసరపప్పుని ఉడికించుకోవడానికి వేడి నీళ్ళు పెట్టేశాను. ఇక్కడ పప్పు ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఇక్కడున్న వేడి నీళ్ళల్లో మనం ఉండ్రాలు వేసేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉండ్రాలు. అండ్ ఇక్కడ చూడండి, పొయ్యి మీద ఇంకొక చిన్న కడాయి పెట్టాను, ఇందులో కాస్త నెయ్యి వేసుకోండి. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర బాదం ఉంటే బాదం, ఇంకా చాలా చాలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేస్తున్నా, ఓన్లీ ఎండు కొబ్బరి జీడిపప్పు మట్టుకి ఫ్రై చేసేస్తున్నా.
సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అవి రెడీ అయిపోయాయి. ఇక్కడ ఉండ్రాలు ఉడుకుతూ ఉన్నాయి. మామూలుగా చేసేదానికన్నా కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి పండగకి చేస్తాం కాబట్టి కాస్త ఓపిక చేసి చేసుకోండి. పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. పెసరపప్పు వేయడం వల్ల రుచి బాగా పెరుగుతుంది. కొంతమంది వేయరు, బట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పుని ఉండ్రాళ్ళతో పాటు కలిపేసుకోవాలి. డిఫరెంట్ పాయసం, రెగ్యులర్గా చేసుకున్నట్టు కాకుండా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం బెల్లం పొడి వేసేసుకోవాలి. బాగా కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది అన్నమాట. పెసరపప్పు వేసి కాస్త ఉడికే లోపల ఇక్కడ గిన్నెలో కొంచెం బియ్య పిండి తీసుకున్నాను. ఇలా కుండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం పాయసం చిక్కపడేలాగా కొంచెం బియ్య పిండి వేసి మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. థిక్ అవుతుంది అన్నమాట కన్సిస్టెన్సీ, ఇలా దగ్గరగా అవుతుంది. ఇందులో కొంచెం కొబ్బరిపాలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా చల్లగా అయిన తర్వాత తినేటప్పుడు కొంచెం మీరు పాలు, రెగ్యులర్ మిల్క్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకుందాం. కొన్ని గార్నిష్కి పక్కన ఉంచేసి నెయ్యితో సహా వేసేసుకుందాం. అలాగే చివరిలో కొంచెం ఇలాచి పొడి వేస్తే అది తిరిగిపోతుంది. అంతే, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ మొత్తం ఆఫ్ చేశాక ఇప్పుడు మనం పాలు వేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం పాలు. ఇప్పుడు మనం వేసిన పాలు కాచి చల్లార్చుకున్న పాలు అన్నమాట. అబ్బా ఎంత రుచికరంగా ఉంటుందో. మంచి కాచి చల్లార్చుకున్న పాలు వేస్తే చాలా బాగుంటుంది. బెల్లం మటుకి మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకున్నా సరే. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇంతే సింపుల్గా అదిరిపోయే ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది, ఓపిక చేసుకొని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు చేసుకున్న పాయసం రేపటికి ఎల్లుండికి కూడా చాలా బాగుంటుంది. హ్యాపీగా వినాయక చవితిని ఎంజాయ్ చేయండి. హ్యాపీ వినాయక చవితి. టేక్ కేర్. బాయ్ బాయ్.